वेलकम टू जर्नलिस्ट पोस्ट పేదల అభివృద్ధి పేదల సంక్షేమం కోసం కృషి చేసే రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అటువంటి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో విజయవాడ నగరానికి సంబంధించిన రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులైనటువంటి పల్లపోతు మురళీకృష్ణ అలియాస్ కొండపల్లి బుజ్జి గారు ప్రస్తుతం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితి గురించి ఆయన మాటలనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి ప్రచారంలో పొట్టి శ్రీరాములు గురించి మాట్లాడుతున్నారు. చాలా మంచిదే. మరి గత పాత గవర్నమెంట్ లో పొట్టి శ్రీరాములు సంపాదించిన ఆంధ్ర రాష్ట్ర అవతరణని మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు పక్కన పెట్టేసి దాన్ని చాలా అవమానించారు. అది మీరు చెప్పకుండా మాట్లాడితే పొట్టి శ్రీరాములు గారు చాలా ధైర్యవంతులు, ఆయన 50 రోజులు 48 రోజులు నిరాహార దీక్ష చేయడం అనేది పిచ్చి మాటలు. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే మొట్టమొదటిగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జయంతి వేడుకలు ఆయన పుట్టినరోజు వేడుకలు చేయడం మామూలు విషయం కాదు. మరి ఇలాంటి నాయకుడిని పక్కన పెట్టుకొని మనం మళ్ళా వెళ్ళి మన పవన్ కళ్యాణ్ నమ్ముకుని ముందుకెళ్తే కనుక చాలా ఇబ్బంది పడతాము. రెండో మాట కూడా చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నా కంటిన్యూ 30 రోజులు ప్రభుత్వంలో మన ఆంధ్రప్రదేశ్లో ఉండి ప్రచారం చేయమనండి. ఆయన శనివారం ఎక్కడుంటాడో ఆదివారం ఎక్కడుంటాడో ఉదయం పూట ఎక్కడుంటాడో మళ్ళీ సడన్గా ఫ్లైట్ ఎక్కి ఎప్పుడు వెళ్ళిపోతాడో ఆయనకే తెలియదు. ఎందుకంటే ఆయనకున్న బిజీ షెడ్యూల్లో రోజుకి 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఇస్తారని చెప్పి ఆయనే చెప్తున్నాడు. డబ్బులు కావాల్సినప్పుడల్లా హైదరాబాద్ వెళ్ళిపోవటం, ఆ డబ్బులు తీసుకుంటాం, మళ్ళా ఈ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి లేకపోతే అనంతపురం లేదా కర్మ ఏదో ఊరు తిరిగేసి ఆ 4 రోజులు మార్కెట్ చేయటం. ఫస్ట్ డే సినిమాకి సెకండ్ డే సినిమాకి ఎంత తేడా ఉండదో, ఆదివారం సినిమా అయిపోతే సోమవారం ఎలా ఉండదో, పవన్ కళ్యాణ్ భవిష్యత్తు కూడా 3 రోజులే, శుక్రవారం శనివారం ఆదివారం కనబడ్డు, మళ్ళీ సోమవారం వస్తాడు ఆయన ఆయన మార్కెటింగ్ ఆయన చేసుకుంటాడు. కాబట్టి ప్రజలకు ఒకటే చెప్తున్నాము, మీరు 3 రోజులు 4 రోజులు తిరిగే లీడర్స్ గురించి మీరు చూడొద్దు. ఎప్పుడు మన వెంట ఉండి మనతో పాటు మన యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆయన చెప్పిన నవరత్నాలు ముందుకు తీసుకెళ్తున్న మన నాయకుడితో మనం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అంటూ కూడా కొత్త నిర్ణయం తీసుకొచ్చారు జనసేనని, మరి ఏమంటారు సార్ దీని గురించి? బాయ్ బాయ్ లేదు, బూ బాయ్ లేదు. ఆడేమన్నా బాయ్ బాయ్ చెప్పడానికి వాడైనా పెద్ద దాదానా లేకపోతే ఇంకోడా? వాడికి వాడికే బాయ్ బాయ్ చెప్తారు. కరెక్ట్గా 6 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడు మీరు చూడండి. ఎలక్షన్స్ ముందు కనబడతాడు, ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ వాడికి మనం బాయ్ బాయ్ చెప్తాము. ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు గారు కదా, ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉండడు. ఆయన ఉండేది హైదరాబాద్లోనే, లోకేష్ ఉండేది హైదరాబాద్లోనే, పవన్ కళ్యాణ్ ఉండేది హైదరాబాద్లోనే. ముందు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో చోట ఉంటే వీళ్ళు మళ్ళీ మనకి బాయ్ బాయ్ చెప్పాలా ఉండాలని తెలిపోయింది. ముఖ్యంగా చెప్పండి, అంటే జనసేన వారయాత్ర అనేది నాయకులు తిట్టడానికి పెట్టారని అనుకోవచ్చా? అసలు ఏంటి ఈ వారయాత్ర గురించి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులకి మీరేం చెప్తారు? ఇప్పుడు గత 2 నెలల క్రితం మన ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, మనమంతా కలిసి ఎవరో ఒకరు నిలబెట్టుకోవాలి ముందుకెళ్ళాలని చెప్పాడు. ఆ రోజుతో జనసేనకి నేనంతా కూడా ఒక మెంటల్ స్టాక్ వచ్చినట్టు ఏం చేయాలి అర్థం కాక మొత్తం సైలెంట్ అయిపోయింది. మళ్ళీ అర్థమైంది ఇతనికి నేను అన్నమాట తప్పు, అనవసరంగా నేను తొందరగా చెప్పేశాను, మన అనుకున్న ప్యాకేజ్ రాలేదు, ఇంకొక 6 నెలల పాటు మనమే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే మనకు ప్యాకేజీ పెరిగిద్దని చెప్పని మన ప్యాకేజీ స్టారు. మళ్ళా అతనికున్న అభిమానులు అంటే అది కులపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అతనికున్న సామాజ వర్గంలో వెస్ట్ ఈస్ట్లో పెట్టుకుంటే అక్కడ జనాభా బాగా వస్తారు. మన ఓపెనింగ్ షోస్ అంటే సినిమా హాల్ ప్రకారం చెప్పాలంటే నూన్ షో మ్యాట్ని బాగా క్రౌడ్ ఉంటుంది అక్కడ, ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ మిగతా జిల్లాలు తిరగచ్చని చెప్పని అతనేం చేశాడని తెలివిగా పాపం వెస్ట్ ఈస్ట్ వాళ్ళు ఎవరినైనా నమ్ముతారు. పవన్ కళ్యాణే కాదు, చిరంజీవి గారు నమ్మారు, అందరూ నమ్ముతారు. ఆయన ఆ ఊరు వెళ్తే ఇదే కాదు రేపు ఇంకో సినిమా హీరోని పంపించండి, మా ఆలీని పంపించండి, ఆలీలనే నమ్ముతారు. జనాభా వచ్చేది ఏంటంటే ఆ నూనె షో చూస్తారు, మ్యాట్ని చూస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ పనులు చేసుకుంటారు. కాబట్టి తెలివిగా ఏం చేశారు, ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారని చెప్పని ఆ సామాజిక వర్గం ఆ పిచ్చి అభిమానులు ఉన్న చోటకి వెళ్ళిపోయి మళ్ళీ ప్యాకేజ్ తీసుకుని మళ్ళీ ముందుకెళ్తాడు.